పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ కపిలేశ్వరపురం మండలం ఆంగల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల టీడీపీ నాయకులు ఆద్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు ముత్యాల వెంకటరావు, అమలాపురం పార్లమెంటరీ కార్యదర్శి గూడాల జైబాబు, ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టామని తెలిపారు. ఆమ్గర్ పెట్రోల్ బంకు వద్దకు నిరసన చేపట్టేందుకు వెళితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని, ఇక్కడ ధర్నా చేయడం కుదరదని ఆంగర్ ఎస్ఐ సంపత్ కుమార్ తెలపడంతో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టడం జరిగిందన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుదల వల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరను తగ్గించాలని కోరారు. ఇక్కడ పెట్రోల్ బంకుల కాడ ప్రతి బొంక కూడా 12 గంటల కానీ 1 గంట దాకా చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. జారీ చేశాక కూడా ఈ వేళ రోజునే మనకి ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండటంతో ఇక్కడ మళ్ళీ ఇబ్బందికరంగా ఉందని చెప్పి పోలీసు ఎస్ఐ గారు వచ్చి సీసీ బొంక కాడ ఉన్నాడు. దాని మీద మేము ఏంటంటే అధికారులకు ఫోన్ చేస్తే సరే మీరు ప్రెస్ మీట్ ఇక్కడ కూర్చొని మన పార్టీ ఆఫీసులో తెలియపరచండి, పెట్రోల్ మీద అన్ని దేశాలు కూడా తగ్గిస్తుంటే మీరు ఎందుకు తగ్గిస్తలేదు, మాకు ఎంతో కొంత మీరు కూడా తగ్గించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. దాని నాయకులందరికీ, గ్రామ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మరి అలాగే గ్రామాల నుంచి వచ్చిన అన్ని పార్టీ అధ్యక్షులకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజున మన రాష్ట్ర మన చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మరి ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా పెట్రోల్ బంకుల వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి మనకైతే ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా మనకు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. కావున ఈ రోజున మనందరం మరి బంకుల కాడ మన కపిలేశ్వర మండలం సంబంధించి అంగర్ గ్రామంలో ఉన్న మన పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా నిర్వహించడానికని మన అందరం మరి సేటం అయింది. కానీ మన మండలంలో వాక్తప్ప గ్రామంలో ఎంపీడీసీ ఎలక్షన్ నిమిత్తం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఈ ధర్నా కార్యక్రమాన్ని మరి నిలిపివేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రం మండలం పార్టీకి సంబంధించిన మన ఆఫీస్ కాడ మరి ప్రెస్ మీట్ ద్వారా మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి మరి పెట్రోల్ ధరను లీటర్కి 17 రూపాయలు చెప్పిన ఇంకా తగ్గించాలని చెప్పేసి మన నాయకత్వం పిలిపించింది. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని మా ద్వారా మా కార్యకర్తల ద్వారా మరి పైకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.